విజయవాడలో కూటమి నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని కూటమి నాయకులు అన్నారు. ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కూటమి నాయకులు తెలిపారు. యువత భవితకు నమ్మకం భరోసా ఇవ్వటం వైసీపీ ఈ జన్మకు సాధ్యం కాదని కూటమి నాయకులు ఎద్దేవా చేశారు. ఏపీ అభివృద్ధికే మూడు పార్టీలు జతకట్టాయని కూటమి నాయకులు తెలిపారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. వివిధ విధానాల్లో మార్పు కోరుకుంటున్నారు అంటే ప్రజలు మార్పుని ఇవాళ మేము మీడియా మంచి అభ్యర్థిని మాకు మీడియా మిత్రులు అందరికి ఒక శుభవార్త ఏమంటే, నిన్న మరి పలమనేరు కానీ నగిరి కానీ అంటే మా చిత్తూరు పార్లమెంట్లో మూడు పరిధిలో అంటే పలమనేరు కావచ్చు, నగిరిలో కావచ్చు ప్రజాకాలం సభలు పెట్టారు. అలాగే కుప్పంలో వ్యక్తిగత పరిధి అంటే కుప్పానికి మా ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే కాబట్టి అక్కడ రెండు రోజులు పర్యటించారు. సో ఆ రెండు రోజులు ప్లస్ ఈ రెండు సభల్లో జనాలు చూస్తుంటే ఖచ్చితంగా 160 సీట్లకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తగ్గే ఒక ఇదే కనిపిస్తా లేదు. ప్రజలు ఎండ సైతం లెక్క చేయకుండా నేనైతే పలమనేరు సభలో కాసేపు ఉండి వచ్చాను. అలాగే నగిరి కానీ అదే రోజు సాయంకాలం మదనపల్లిలో కానీ చూస్తే విశేషంగా జన ఆదరణ కాబట్టి తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరు. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులకి కూడా జీతం ఇవ్వలేని పరిస్థితికి ఆంధ్ర రాష్ట్రం దిగజారిపోయింది. అలాగే అనేక ప్రభుత్వ సంస్థలు అయితే నిర్వీర్యం అయిపోయినాయి. ఎగ్జాంపుల్ ఈ పోలీస్ వ్యవస్థనైతే మరీ వాళ్ళకి కావాల్సిన విధంగా వాడుకుంటూ వారి గుప్పెట్లో పెట్టుకొని వారి ద్వారా అనేక కేసులు అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులను కానీ బెదిరించడం ఇంకా కూడా జరుగుతుంది. అంటే ప్రభుత్వం అయిపోయి 10 రోజులు అవుతూ ఉంటే కూడా పోలీస్ వ్యవస్థ ఇంకా కొద్ది మార్పు జరగాలి. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఎప్పుడైనా కానీ ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అండగా ఉంటారు. బట్ ప్రభుత్వం అనేది పూర్తయిపోయి ఇప్పుడు ఈసీ కంట్రోల్ ఉన్నా కూడా ఇంకా కూడా కొందరు వారి సమయంలో నియమించుకున్నారు కాబట్టి